मनमु सुनीता मुदिराज की इच्छा इला मुशीराबाद अंजन कुमार यादव की इच्छा इला सिकंद्राबाद ऐडम संतोष की इच्छा आ पक्ने जूबली हिल्स मैनारटी अजरुद्दीन गार मन टिकट इच्छा मित्रुराजु नापल फिरोज खान की इच्छा यह रकंद कांग्रेस पार्टी पेद पनचे वाल पेद्लो उ पार्टी जेंडा मोशन इला हैदराबाद नगर में मन टिकट जी अदे विधा सिकंद्राबाद कंटोनमेंट पेद गलम विपना गज्ज कटना गोंगड़ेको तेलंगाना उद्यम चेसना तेलंगाना युद्ध नौक गदर बिडक वेन्नेलकु सिकंद्राबाद कंटोनमेंट मन एमएलए टिकट इच्छा नेन अड़गदलचुकुन्ना इयाल कांग्रेस पार्टी मीद शेट अंत वेरिगिंडु हरीश राव आयन मोकालु मेदड़ुंदो आयन दिमाग मेदड़ुंदो मोकालल्लुंदो नाकैते तेलवदु कांग्रेस पार्टी टिकेट्लु इयाल अम्मुतुन्नारु कांग्रेस वस्ते राष्ट्रान्नि अम्मुतदनि నేను అడగదలుచుకున్న సన్నాసిని ఇయాల కోకపేట్ల భూములు అమ్మింది మీ తాతన ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నది మీ ముత్తాతన ఇయాల హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతే అక్కడ భూములు కబ్జా పెట్టి ఎక్కడికక్కడ ఆక్రమించుకొని ఇక్కడనే కాదు ఇక్కడ నుంచి పారిపోయిన ఆలుగడ్డలు అమ్ముకున్నట్టు ఆయన ఇయాల ఆలుగడ్డలు అమ్ముకుంటలేడు ఇయాల భూములను ఆక్రమించుకుంటున్నాడు అందుకే ఇయాల ఈ హైదరాబాద్ నగరం రూపురేఖలు మారాలి ఇయాలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే టిఆర్ఎస్ వాళ్ళు అంటారు నేను ఇడున్న యువకులను మా పెద్దమ్మలను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహం మీద వేలాది ఇండ్లు ఈ పేదోళ్ళకి ఇండ్లు కట్టించారు ఈ సికింద్రాబాద్ అసెంబ్లీలో ఉన్నాయి మీరేనన్నా సికింద్రాబాద్ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే అవి చూపించండి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న కాడ మీరు ఓట్లు అడగండి రాజీవ్ స్వగృహ ఇండ్లు ఉన్న కాడ మేము ఓట్లు అడుగుతాం అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయాల ఈ మెట్రో రైలు సికింద్రాబాద్లో పోతుందంటే ఆ మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయాల ఈ నగరంలో శాంతి భద్రతలు స్థాపించి ఇయాల హిందూ ముస్లింల మధ్య ఐక్యత నెలకొల్పి ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ ఇయాల కంటోన్మెంట్ ప్రాంతంలో అయినా సికింద్రాబాద్ ప్రాంతంలో అయినా రౌడీజాన్ని అణిచివేసి రౌడీ అంటే మక్కేలు ఇరుగుతాయి ఇయాల సామాన్యులు స్వేచ్ఛగా బతికే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అందుకే మిత్రులారా ఇయాల 15 కేసీఆర్కి ఇచ్చారు ఇక్కడ పద్మారావుకు 15 ఇచ్చారు ఆ పక్కన ఆల్గడ్డలు ఆయనకు 15 ఇచ్చిండ్రు ఈ పక్కన ముషీరాబాద్లో ముఠా గోపాల్కు అవకాశం ఇచ్చిండ్రు ఆ పక్కన అంబర్పేటల కిషన్ రెడ్డికి ఇచ్చిండ్రు టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిండ్రు ఖైరతాబాద్లో కాంగ్రెస్లో బాగుపడి కాంగ్రెస్లో పెద్దోడై కన్న తల్లి లాంటి కాంగ్రెస్ను మోసం చేసిపోయిన దానం నాగేందర్కు కాంగ్రెస్లో అవకాశం ఇచ్చిండ్రు ఇంతమందికి ఈ నగరంలో ఎన్నో అవకాశాలు ఇచ్చిండ్రు నేను అందుకే ఇయాల మిమ్మల్ని అడగదలుచుకున్నా సికింద్రాబాద్కి అందుకే ప్రత్యేకంగా వచ్చిన ఒక్క అవకాశం ఆడం సంతోష్కి అండి మీ పేదోళ్ళ కోసం ఇయాల ఎన్ఎస్వై నుంచి కూడా ఆడం సృజన్ కష్టపడుతున్నాడు వాస్తవంగా తండ్రి కొడుకులు ఉమా కార్పొరేటర్గా కుటుంబం అంతా ఇయాల పేదోళ్లకు అండగా నిలబడ్డారు రైల్వే కార్మికులకు అండగా నిలబడ్డారు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి అంటే ఆడం సంతోష్కి ఒక అవకాశం ఇవ్వండి మిత్రులారా ఈ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీరాలంటే ఆడం సంతోష్కి అవకాశం ఇవ్వండి ఇవాళ ఊర్లలో భూములు ఉన్న వాళ్ళకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉన్నది మరి ఇవాళ బస్తీలలో మా అక్కలు ఉన్నారు వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగించే కలిగియనికే వచ్చే నెల బిల్లు కట్టకక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఇదే కాదు ఇవాళ మా అక్కలు ఆయన మోండ మార్కెట్కు కొంగుల పైసలు తీసుకొని పోతే సంచి నిండా కూరగాయలు వచ్చేటివి
ఇవాళ సంచి నిండా రూపాయలు తీసుకుపోతే కొంగుల కూరగాయలు తెచ్చేటట్టు లేదు. ఉప్పు పప్పం బెల్లం సీతపండు మంచి నూనె కొబ్బరి నూనె ధరలు ఎట్లా పెరిగినావో మీకు అంతా తెలిసే తెలుసు. ఇక అదే ఎందుకు, ఇక మా సార్ ఇటు ఉండనే ఉన్నాడు, క్వార్టర్ ఎంత పెరిగింది నాయన, ఇంత 200 అయిందా, ఆ ఇళ్ళ 60 రూపాయలు ఉండే, ఇగో ఇవాళ 200 అయింది, కేసీఆర్ దోస్తు వచ్చింది ఈయన ఉన్నాడు, ధరలు ఇట్లా పెంచారు. అందుకే ఇవాళ పేదోళ్ళు ఎట్లా బతకాలి, ఆయనకి ఇచ్చినామంటే మళ్ళీ పోయి బెల్ట్ షాపులనే కడతాడు, జనతా బార్లు ఇచ్చొస్తాడు. అందుకే మా అక్కలకు ప్రభు సర్కారు నౌకరీ చేస్తే కొలువు చేస్తే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఎట్లా జీతం వస్తుందో, ఇల్లు నడవాలంటే పిల్లలను చదివించుకోవాలంటే ఇంటికి రాయి కట్టుకోవాలంటే పాల పైసలు మొదటి నెల మొదటి తారీఖు నాడే ఇవ్వాలంటే మా అక్కల చేతుల పైసలు ఉండాలని సోనియమ్మ ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు మీ ఖాతాలోనికే ఇవాళ ప్రతి నెల మీకు 2500 వేస్తుంది సోనియమ్మ. అదేవిధంగా సిలిండర్ ఏం ధర అయింది అక్క సిలిండరు, 1200 అయింది. ఆ ఇళ్ళ దీపం పత కింద సోనియమ్మ గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చినప్పుడు 400 ఉండే, ఇవాళ 1200 అయింది. మీ కష్టం తెలిసి సోనియమ్మ చెప్పింది ఇవాళ మళ్ళీ వాళ్ళ కష్టాలు ఉన్నాయి మా ఆడబిడ్డలై, అందుకే ఆడబిడ్డలందరికీ 500కే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా డబల్ బెడ్ రూపీలు ఇస్తామని మిమ్మల్ని ఊరించండు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, కొడుకు కోడలు ఆడవండుకుంటారు అని చెప్పి ఆయన మాటలు చెప్పిండు. దసరా పండుగ వస్తే దావత్ ఎట్లా చేసుకోవాలని అన్నాడు ఈ కేసీఆర్. మరి 10 దసరాలు అయిపోయినాయి, 15 అయిపోయింది, ఈ ముదనష్టపడు ఒక ఇల్లా నిచ్చిండా. అందుకే పేదోళ్ళు ఇల్లు కట్టుకోనికే 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే మీకు ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మా అక్క పెద్దమ్మ పింఛన్ వస్తుందా, ఎంత వస్తుంది, 2000 వస్తుందా ఈ నెల, ఇప్పుడు ఈ నెల 2000 వచ్చింది కదా, వచ్చే నెల నీకు పింఛన్ నీ ఖాతాలో 4000 రూపాయలు వేస్తాను నేను. మరి నీకు ప్రతి నెల 2500 కోడలికి ఇస్తా, అత్తకు ప్రతి నెల పింఛన్ 4000 ఇస్తా, ఇల్లు నడిపేట ఆమెకు సిలిండర్ 500 ఇస్తా, ఇల్లు కట్టుకోనికే పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 500,000 ఇస్తా. మరి ఇన్ని సాయం చేయాలంటే మీరు ఏం చేయాలి తల్లి, ఏం చేయాలి మా వెనకాల ఎత్తుతలేరు చేయి, ఏమా వెనక మీకేమొద్దా, ఏమే 200 ఉంది మీ క్వార్టర్ దాని ఏం ధర తగ్గొద్దా, మా తగ్గాలంటే చేయి పైకి ఎత్తురి. ఇవాళ ఇవన్నీ చేయాలంటే మనం అందరం ఇవాళ చేయి పైకి ఎత్తు, ఒక్క చేయి ఉన్నోళ్ళు ఒక్క చేయి ఎత్తురు, రెండు చేతులు ఉంటే రెండు కూడా ఎత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఈ సికింద్రాబాద్ నుంచి ఆడమ్ సంతోష్ని అత్యధిక మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.